ఒకసారి రాజకీయ పార్టీల్లో ఆ పార్టీ అధినేతలు తీసుకునే నిర్ణయాలు పార్టీలోని నేతల మధ్య కొట్లాటకు కారణమవుతాయి అనేది తాజాగా చంద్రబాబు గారు తీసుకున్న నిర్ణయంతో నిరూపితమైంది అనేది ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులో దాదాపు ఏడాదిన్నరగా చాలా ప్రశాంతంగా ఉంది ఒకప్పుడు ఇరు వర్గాల మధ్య అంటే స్థానికంగా వివాదాలు బాగా తరచుగా జరిగేవి రెండు వేల పద్నాలుగులో కొవ్వూరు నుంచి జవహర్ గారిని ఎప్పుడైతే ఎన్నిక చేశారో ఆయన ఎప్పుడైతే గెలుపొందారో ఎందుకంటే అది రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ కాబట్టి తర్వాత ఆయన మంత్రి పదవి కూడా పొందడం జరిగింది అయితే మంత్రి పదవి వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన గెలుపుకు సహకరించిన కొన్ని సామాజిక వర్గాల్ని పక్కన పెట్టి తన సొంత సామాజిక వర్గానికి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చుకున్నారు కనీసం చిన్న కాంట్రాక్ట్ కూడా మిగిలిన వారికి దక్కనివ్వలేదు అనే ఆరోపణలు వినిపించాయి ఆ నేపథ్యంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆయన్ని సంబంధం లేని కృష్ణా జిల్లా తిరువురు నియోజకవర్గానికి తా అక్కడి నుంచి పంపించడం జరిగింది అక్కడ సీట్ కేటాయించడం జరిగింది ఆయన ఫైనల్గా అక్కడ కూడా ఓటం పాలయ్యారు సో తర్వాత ఒక రకంగా లోకల్గా ఉన్న టీడీపీ మధ్య జరుగుతున్న వివాదం అయితే కంట్రోల్లోకి వచ్చింది నాయకులందరూ ఒకే తాటి మీద రావడానికి కారణమైంది ఈయన సీటు వేరే చోట కేటాయించడం అయితే ఇప్పుడు మళ్ళీ తాజాగా పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జిల్ని సమన్వయ సమన్వయకర్తలని ఏర్పాటు చేశారు చంద్రబాబు గారు ఈ నేపథ్యంలో రాజమండ్రి నియోజకవర్గ ఇన్ఛార్జిగా జవహర్ గారిని పెట్టడం అలాగే కొవ్వూరుకు కూడా ఇన్ఛార్జి నియమించే ఆలోచనలో ఉండడం ఇప్పటికే అక్కడ గతంలో వివాదాలు జరిగిన నేపథ్యంలో మళ్ళీ చంద్రబాబు గారు ఈ నిర్ణయం తీసుకోవడం ఏంటి అని చెప్పి మళ్ళీ స్థానికంగా ఉన్న తెలుగు తమ్ముళ్ళ నుంచి వ్యతిరేకత రావడం మొదలైంది అంటే ఒక రకంగా చంద్రబాబు గారు తీసుకున్న నిర్ణయం వల్లే పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులో తెలుగు తమ్ముళ్ల మధ్య కొట్లాట మొదలయ్యింది అనేది ఎందుకంటే ఒకప్పుడు శాంతించింది అనుకున్న పరిస్థితిని మళ్ళీ వివాదాస్పదంగా మార్చడానికి చంద్రబాబు గారు తీసుకున్న నిర్ణయాలే కారణం అవుతున్నాయా అనేది సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ ఎందుకు ఈ నిర్ణయాలు దీనికి సంబంధించి చంద్రబాబు గారు ఇంకా అలా లైట్ తీసుకునే ఉంటారా గతంలో జరిగిన తప్పిదాన్నే మళ్ళీ రిపీట్ చేస్తారనేది అక్కడ స్థానికంగా ఉన్న టీడీపీ నేతల నుంచి సైతం వినిపిస్తున్న అంటే మరి దీని మీద ఉన్న ఒక నిర్ణయం తీసుకుంటారు ఇలాగే కంటిన్యూ చేస్తారు చంద్రబాబు గారు వేచి చూడాలి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి